నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ ఇస్ తేజస్వి బిజెపి ఈ ఎన్నికల్లో ప్రధానంగా నమ్ముకున్నదే అయోధ్యలోని రామాలయాన్ని ఆలయ నిర్మాణం ఇంకా పూర్తి కాకముందే సంప్రదాయానికి విరుద్ధంగా అసంపూర్ణంగా ఉన్న ఆలయంలో హడావిడిగా ప్రాణ చేసి దాన్నే ఎన్నికల అజెండాగా బీజేపీ చేసుకుంది అయోధ్య ఉన్న ఫైజాబాద్ లోక్సభ సీటులో బీజేపీ ఘోర పరాజయం పాలైంది ఇక్కడ ఎస్పీ అభ్యర్థి అవదేశ్ ప్రసాద్ బిజెపి అభ్యర్థి లల్లు సింగ్ ను మట్టి కరిపించారు తాము నమ్ముకున్న అయోధ్య ఆలయం ఎన్నికల్లో ఎందుకు ముంచిందో బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు కానీ అయోధ్యలోని రిక్షా నడిపే వ్యక్తి బీజేపీ ఓటమి వెనక కారణాన్ని స్పష్టం చేశాడు అయోధ్యలో రామాలయం నిర్మాణం తర్వాత చాలా మంది ఉపాధి కోల్పోయారు కొత్త గుడి కట్టడం కోసం అనేక పాత గుళ్లు సైతం తొలగించారని వార్తలు వస్తున్నాయి ఆలయం ప్రారంభించిన కొద్ది నెలలకే తమ ఆదాయాలు గణనీయంగా తగ్గిపోవడంపై అయోధ్యలోని ఈ రిక్షావాల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అయోధ్యకు వచ్చే భక్తుల సంఖ్య కూడా తగ్గిపోయిందని చెబుతున్నారు అయోధ్యలో ఆలయం నిర్మించే సమయంలో దాని మీదుగా సాగే అనేక మార్గాలను ప్రభుత్వం మూసివేసింది దీంతో ప్రయాణికులు వారిని తీసుకువెళ్లే ఈ రిక్షావాలలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు అయోధ్య అభివృద్ధి పట్ల కూడా ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదని ఒక రిక్షావాల చెప్పాడు ఇదే పరిస్థితి కొనసాగితే అయోధ్య ఇంకా ఇలాంటి చాలా ప్రదేశాలు ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటాయని ఆయన అన్నాడు ఆదాయం బాగా పడిపోయింది మాకు ఒకప్పుడు రోజుకు ఐదు వందల నుండి ఎనిమిది వందలు వచ్చేవి ఎన్నికల ఫలితాలు తర్వాత ఇప్పుడు రెండు వందల యాభై రావడం కష్టంగా మారింది రెండు రోజుల్లోనే పరిస్థితి దయనీయంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశాడు సందర్శకులు రామ మందిరం దగ్గర హనుమాన్ గర్హి వద్ద కూర్చునేవారు ఇప్పుడు సందర్శకులే లేరు దానితో మాకు గిరాకీ తగ్గిపోయింది ఆదాయం కూడా తగ్గిపోయింది అని తెలిపాడు ప్రత్యేకించి ఎన్నికల ఫలితాల అనంతరం సందర్శకుల సంఖ్య తగ్గిపోవడం గమనార్హం గతంలో చాలా మంది వచ్చేవారు ఇప్పుడు చాలా తక్కువ మంది వస్తున్నారు అని పేర్కొన్నాడు ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజలను అయోధ్యకు తీసుకొచ్చారని చెబుతున్నారు నాయకులు కూడా తమ ఎన్ని ల ప్రసంగాల్లో అయోధ్యకు తీసుకువెళ్తామని హామీలిచ్చిన సంగతి తెలిసిందే